విశిష్టమైన రాజకీయవేత్తగా ఉత్తమ పార్లమెంటేరియన్గా సమకాలీన రాజకీయాలలో తనదైన మేధాశక్తితో అత్యున్నత పదవులను అధిష్ఠించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. నేడు మెదక్ పట్టణ కేంద్రంలోని మాయా గార్డెన్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 47 సంవత్సరాలలోనే ఆర్థిక మంత్రి అయ్యారని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని తెలియజేశారు. 32 సంవత్సరాల్లోనే రాజకీయాలకు వచ్చి ఎన్నో పదవులను అధిష్ఠించిన ఘనత సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సుధాకర్ రెడ్డి, సందీప్, శ్రీనివాస్, రవి, శివ, ప్రకాష్, మల్లారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు భారతరత్న అవార్డు గ్రహీత. మరి నిన్నటి రోజు పరమపదించారు. మరి వారి లేని లోటు భారతదేశానికి చాలా తీరని లోటుగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. వారి కుటుంబానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు భారతీయ జనతా పార్టీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. వారు భారత రాష్ట్రపతిగా దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది. అతను వామపక్ష భావాలకు వ్యతిరేకంగా ఒక జాతీయ భావ దృక్పథంతో వారు రాజకీయంగా చాలా రాణించారు. మరి అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తిని మన దేశం కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. మరి మరొకసారి వారికి, వారి యొక్క కుటుంబానికి, సేవ బ్లాస్ట్లకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది.